వెల్కమ్ టు TS24 న్యూస్. సాధారణంగా హెలికాప్టర్ల ప్రయాణానికి వాతావరణమే అసలు శత్రువుగా భావిస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా వాతావరణంలో సంభవించే మార్పులు ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంటాయి. విమానాలతో పోల్చుకుంటే హెలికాప్టర్లకి సవాళ్లు ఎక్కువే. విమానాలు దిగడానికి ఎగరడానికి ప్రత్యేకమైన విమానాశ్రయాలుంటాయి. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అలాగే అవి మేఘాలపైన కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. అందువల్ల వాటి ప్రయాణం చాలా వరకు సురక్షితం. కానీ హెలికాప్టర్ల పరిస్థితి అలా ఉండదు. ఎక్కడెక్కడో కొండలు లోయల్లో హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడున్న వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు యంత్రాంగం ఏమీ ఉండదు. హెలికాప్టర్ ప్రయాణానికి ముందే వాతావరణ నివేదిక తెప్పిస్తారు. అది గాల్లోకి ఎగిరిన దగ్గర నుంచి ప్రయాణ మార్గం, మళ్ళీ దిగే దగ్గర ఉన్న గాలి వేగం, మబ్బులు, మంచు, వర్షం వంటి వాటన్నింటినీ మదింపు చేస్తారు. వాతావరణం ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా, అంటే బలమైన గాలులు, మేఘాలు, మంచు, వర్షం వంటివి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతివ్వరు. ఇందుకోసమే ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పాటిస్తుంటారు. దీని ప్రకారమే అనుమతులు ఇస్తుంటారు. విమానాల ప్రయాణం అంతా నావిగేషన్ ప్రకారం ఉంటుంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఉన్న నిపుణులు తమ వద్ద ఉన్న రాడర్ ద్వారా విమాన గమనాన్ని, ఎత్తును నిర్దేశించవచ్చు. ఏమైనా తేడా వస్తే ఏటీసీ నుంచే విమానాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఆటో పైలట్ విధానంలో పైలట్తో సంబంధం లేకుండానే విమాన గమనాన్ని నిర్దేశించవచ్చు. అయితే హెలికాప్టర్ పరిస్థితి అలా ఉండదు. ఆటో పైలట్ విధానంలో పైలట్తో సంబంధం లేకుండానే విమాన గమనాన్ని నిర్దేశించవచ్చు. హెలికాప్టర్ పరిస్థితి అలా కాదు. పైలట్ ఎల్లప్పుడూ భూమిని గమనిస్తూనే నడపాల్సి ఉంటుంది. అంటే మరీ ఎత్తుకు వెళ్లడం సాధ్యం కాదు. ఏదైనా అనుకూల పరిస్థితి వస్తే తనంత తాను నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం పైలట్ ఎదురుగా ఉన్న డిజిటల్ తెరపై తాము ప్రయాణిస్తున్న మార్గంలో కొండలు, లోయల వంటివి కనిపిస్తుంటాయి. అందుకే చాలాసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతుంటారు. కానీ వీటన్నింటికీ అతీతంగా అకస్మాత్తుగా సమస్య తలెత్తినప్పుడు మాత్రం ప్రమాదాలు తప్పనట్లే. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి అనూహ్య సమస్యలు, సవాళ్లు విసురుతుంటాయని భారత వైమానిక దళ మాజీ అధికారి ఏఎంఎన్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్ ప్రయాణంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు మేఘాలు, మంచు, వర్షం. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో హెలికాప్టర్ ప్రయాణిస్తుందనుకుంటే నిమిషానికి 1.66 కిలోమీటర్ల దూరం ముందుకు సాగుతుంది. హెలికాప్టర్ నడుపుతున్న పైలట్కు ఏదైనా ప్రమాదం పసిగట్టి గమన దిశ, ఎత్తు వంటివి మార్చుకోవడానికి కనీసం 3 నిమిషాలు పడుతుంది. 5 కిలోమీటర్ల దూరం స్పష్టంగా చూడగలగాలి. అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఏదైనా కొండ ఉందని పసిగట్టగలిగినప్పుడే దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకోవడానికి వీలవుతుంది. కానీ ఎత్తైన కొండల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. హెలికాప్టర్ బయలుదేరినప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉన్నా అనుకోకుండా మేఘాలు, మంచు తెరలు అడ్డం రావచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉపద్రవాలు చోటు చేసుకుంటున్నాయి.